సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఎన్నికల్లో మనం అనంతపురం జిల్లాలో ధర్మవరంలో ఉన్నాం. ధర్మవరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ధర్మవరం పట్టుచీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ధర్మవరం ఎంత ప్రఖ్యాతిగాంచిందో అలానే ఈ ఎన్నికల్లో కూడా ధర్మవరం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్గా మారింది. అసలు ఎందుకు మారింది, ఏంటి? ధర్మవరంలో గత ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి గారితో మనం ఉన్నాం. ఆయన అంటే ఆయన ఎమ్మెల్యేగా అయిన కొద్ది రోజుల నుంచే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన ప్రజల ముందుకు వెళ్ళారు. అసలు సార్, ఈ ఆలోచన ఎలా వచ్చింది? దాంతో మీరు రాష్ట్రం అంతా కూడా ఒక సోషల్ మీడియాలో ఒక హీరోలాగా మారిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది కూడా అంటే మీరు మాట్లాడిన పిల్లలతో మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే కరోనాలో మీరు తిరిగిన ఇది కావచ్చు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అయింది. కేతిరెడ్డి అనేవాళ్ళు రాష్ట్రం కాదు, పక్క మన తెలంగాణ కానీ తెలుగు ప్రజలు ఉండే ప్రతి దగ్గర కూడా కేతిరెడ్డి అంటే అందరికీ తెలిసిన పరిస్థితి వచ్చింది. అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీరు ఏ ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు? 2006 నేను పొలిటికల్ ఎంట్రీ అయ్యానండి, మేలో వచ్చినాను. అప్పుడు పబ్లిక్ దాంట్లో తిరుగుతున్నప్పుడు జనం దగ్గరికి వెళ్ళాలి అనేది, అప్పుడు ఇంకా సోషల్ మీడియా కానీ నెట్వర్క్ లేదు, అప్పటి నుంచే వెళ్ళాను. ఆ రోజుల్లోనే నా జర్నీలో భాగంగా ధర్మవరంలో తాగునీటి సమస్యను గుర్తించింది. రాజశేఖర్ గారిని పిలిపించి 2008 80 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయించి ఎమ్మెల్యే కాకముందే చేశాను. బికాస్ ఒక ఇష్యూని ఐడెంటిఫై చేస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సో 4 గోడల మధ్య ఎమ్మెల్యే ఏమి ఉండాలి అనే ఉద్దేశంతో మొదట పరిచయ వేదిక తిరుగుతున్న కార్యక్రమం, అలా డెవలప్మెంట్ కోసం తిరిగి గుడ్ మార్నింగ్ అనేది. ఈ సోషల్ మీడియా నెట్వర్క్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఒక ఎమ్మెల్యే అంటే ఇలా జనం దగ్గరికి పోతాడా, ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి కనపడని ఎమ్మెల్యే, కార్లో తప్ప భూమి మీద నడవని ఎమ్మెల్యే, ఇలా ఇంటింటికి వచ్చి సమస్య ఏంది అని అడిగే స్థాయికి వచ్చినాడు అనే పద్ధతికి బాగా వెళ్ళినతో ఆ విధంగా ఫేమస్ కావడం జరిగింది. అదే ప్రోగ్రామ్ అంటే ఏదైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం ఉందో అదే ప్రోగ్రామ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ నాయకుడు కూడా గడపకు పెట్టిన సందర్భం అనేది కూడా కొంతమంది నాయకులు అయితే చెప్పుకున్న సందర్భం కూడా ఉంది. అయితే అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్తో కేతిరెడ్డి కబ్జాలు చేసే పరిస్థితి కూడా ఉంది. అలా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తిరుగుతూ ఖాళీ స్థలాలు ఐడెంటిఫై చేసి కబ్జాలు చేశారని కూడా మీ ప్రత్యర్థులు దాని మీద మాట్లాడుతున్న నేపథ్యం కూడా ఉంది. అంటే దానికి మీరేం సంబంధం అట్లేం లేదండి. గడప అనేది సీఎం గారి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళాలి అనేది మా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు. బికాస్ దెర్ ఇస్ నో షార్ట్ కట్, బీయింగ్ విత్ పబ్లిక్, జనంతో ఉండడం కంటే వేరే షార్ట్ కట్ లేదు అనేది అతని యొక్క ఆలోచన విధానం. సో దాని తగ్గట్టుగానే ఆయన కూడా మమ్మల్ని అందరినీ వెళ్ళడం జరిగింది. రెండోది, ఎవరైతే ప్రత్యర్థులు అంటున్నారో వాళ్ళు నిజంగా ప్రతిదీ కూడా అర్థం లేకుండా మాట్లాడే వాళ్ళే ప్రత్యర్థులుగా తయారైనారు. మాకు ఇక్కడ నేను ఎన్నోసార్లు కూడా చెప్పినాను, ఛాలెంజ్ కూడా చేసినాను, ఏదైనా కానీ నేను అలా కబ్జాలు చేసింటే ఒకటన్నా చూపియండి అయ్యా, ఒకటితోన్నా మాట్లాడియండి అయ్యా అని చెప్పేసి ఇంతవరకు చూపిలేదు. ఏదో బేస్లెస్ ఆర్గ్యుమెంట్ గతంలో ఒకరు మొదలుపెట్టారు, మిగతా వాళ్ళందరూ దాన్నే క్యారీ చేస్తూ వచ్చినారు తప్ప ఇంతవరకు ఇక్కడ ప్రూవ్ చేసిన సందర్భం లేదు. సో ప్రూవ్ చేయడానికి కూడా ఆస్కారం లేదు, ఎందుకంటే నేను 2006 నుంచి తిరుగుతున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళు భయపడి దాని మీద ఒక మరక వేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇట్స్ ఏ లాంగ్ జర్నీ, 18 ఇయర్స్ ఆఫ్ లాంగ్ జర్నీ. మీరు అంటున్నట్టుగా మిగతా రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఫాలో అయినారు, కానీ వాళ్ళు అది చేయలేకపోయినారు పూర్తిగా. ఎందుకంటే ఆ ప్రాంతం మీద అవగాహన లేకపోవడం, ఆ సమస్యలు తెలియకపోవడం. నాకు ఇప్పుడు ఏ సందులో, ఏ ఊర్లో, ఏ ఇంట్లో, ఎక్కడ ఏ సమస్య ఉందనేది నాకు క్లియర్ కట్గా పిక్చర్ ఉందన్నమాట. సో దానివల్ల నేను దానికి సొల్యూషన్ చూపించగలుగుతున్నాను. సో మిగతా వాళ్ళు అది చేయించలేకపోతున్నారు. ఆ విధంగా మొదలుపోయిన కార్యక్రమం తప్ప స్థలాలు కానీ ఇంకోటి కానీ తీసుకోవాలి దానిలో కబ్జాలని చెప్పేసి ఇంతవరకు ఎక్కడే కానీ నాట్ ఈవెన్ ప్రూవ్ అనమాట. అంటే ఒకటైతే ధర్మవరం ప్రజలు కూడా అంటే వాళ్ళు జనరల్గా చూస్తున్నాం, ధర్మవరం ప్రజలు కూడా ఒప్పుకున్నారు. రోడ్డు వైండింగ్లో కూడా చాలా అంటే ఎదుటి వాళ్ళు సొంత పార్టీ నేతలు ఇబ్బంది పడినా కానీ ప్రజలకు ఆ ట్రాఫిక్ సమస్య ఉండకూడదని చెప్పి కూడా కొంత ముక్కుసూటిగా వెళ్ళారు. ఆ రోడ్ల విషయంలో మాత్రం ఇప్పటికి కూడా ధర్మవరం ప్రజలు ఎప్పటికీ కేతిరెడ్డి ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గుర్తుంటాడని అయితే చెప్తా ఉన్నారు. అటువంటి కేతిరెడ్డి ఎందుకు ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి? డెఫినెట్గా అండి, ఏదో ఒకటి చూపించాలి అనే ఒక ప్రయత్నంలో నేను ఇంతకుముందు రోడ్డు వైండింగ్ చేస్తున్నప్పుడు, రోడ్డు వైండింగ్స్ ఇప్పుడు ఫ్లైఓవర్స్ కట్టించినప్పుడు అందరికీ కూడా డెవలప్మెంట్లో జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఎవరెవరు తింటూ ఉంటా అంటారు మామూలుగా, అది వాడు బాధితించేవాడు బాధించబడుతూ ఉంటాడు బాధితులు. సో మనం ఊరు పెరుగుతోంది, వేల మంది తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక లాజికల్ కంక్లూజన్ ప్రకారం వైడనింగ్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు. ఇప్పుడు ఫ్లైఓవర్స్ ఇంకో ఫ్లైఓవర్ మొదలుపెట్టాను, వాళ్ళతో కూడా నాకు తిట్లు అయితే ఉంటాయి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలే సుఖంగా ఉంటారు కానీ నాకైతే తిట్లు ఉంటాయంట.
సో ఆ విధంగా ఉండే ఆరోపణలు అంటే ఇంతకుముందు గతంలో చెప్పిన విధంగా ఈ ఆరోపణ తప్ప వేరే లేదు. కానీ ఇంతవరకు ఎన్నిసార్లు అడిగినా కానీ ఎవరే కానీ దాన్ని ప్రూవ్ చేసిన సందర్భం ఎక్కడ కనపడలేదు. అంటే జనరల్గా చెప్తా ఉన్నారు కేతిరెడ్డి బెనిఫిషరీ స్కీమ్స్ రోడ్డు తప్పితే ఇంకా మిగతా అభివృద్ధి ఏం చేయలేకపోయాడు అనేది కూడా ఒక బాగా అంటే జనరల్గా వాళ్ళు మాట్లాడుతున్న టాక్స్లో ఇదొకటి మేజర్ అంశంగా వస్తుంది. ఓన్లీ అంటే ఇంటింటికి తిరిగాడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఓన్లీ బెనిఫిషరీ స్కీమ్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అవి ఇచ్చాడు దాన్నే చూసుకుని నేను ఎంత చేశాను అని చెప్తా ఉన్నాడు. మిగతా అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా మిగతా అంటే ఏం అభివృద్ధి జరగలేదు అంటే నేను చెప్తున్నాను 5,000 కోట్ల రూపాయలతో ఈ 2019 నుంచి 2024 మధ్యలోనే నా కాన్షియస్గా అభివృద్ధి జరుగుతుంది. రోడ్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, గ్రౌండ్ నెట్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నా కాన్షియస్. నేను ప్యాంప్లెట్ వేశాను 3,000 కోట్లతో సంక్షేమం, 5,000 కోట్లతో అభివృద్ధి అని చెప్పేసి నేను రోడ్డు మీద జనాల దగ్గరికి వెళ్తున్నాను. అంతకంటే అభివృద్ధి ఏం కావాలని చెప్పేసి 5,000 కోట్లతో ఒక సాధారణ ఒక ఎమ్మెల్యే ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాడు అంటే ఇంకా అది ఆశ్చర్యమే కదా. సో మిగతా వాళ్ళకు ఇప్పుడు ఈ ఊళ్ళో హాస్పిటల్, నేను సడన్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాను, అక్కడ ఒక హాస్పిటల్ చూశాను సరిగ్గా లేదు. మీరు ఒక హాస్పిటల్ కట్టించాను కదా 15 crores హాస్పిటల్ ఒక గర్భిణీ బయట ఉంటే మీరు ఫీల్ అయ్యి డాక్టర్తో కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడించాను. 15 crores హాస్పిటల్ కట్టించాను, ప్రతి 30,000 జనాభాలకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టించాను కదా, ఉన్నాయి కదా. నాడు నేడు ద్వారా ఇంత చేస్తున్నాను. జిల్లేడుబండ ఒక రిజర్వాయర్ కట్టిస్తున్నాను 700 కోట్ల రూపాయలతో. హైవేస్ తీసుకొని వచ్చాను, ఎక్స్ప్రెస్ హైవేస్ చేశాను 77 కోట్ల రూపాయలతో. గ్రౌండ్ నెట్ ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెట్టించాము, పనులు జరుగుతున్నాయి. సో 400 కోట్ల రూపాయలతో రైతులకు మేలైనటువంటి ట్రాన్స్ఫారమ్స్ ఇస్తూ సబ్స్టేషన్లు కట్టిస్తున్నాము. సో దీస్ ఆర్ ఆల్ ప్రాసెస్లో జరుగుతున్నాయి. అంటే బీజేపీ ఇప్పుడు మీ ప్రత్యర్థి బీజేపీ నుంచి కూటమిలో భాగంగా బీజేపీ నుంచి మీ ప్రత్యర్థి అయితే మీ మీద పోటీ చేస్తూ ఉన్నారు. అయితే అతను గతంలో కూడా అతను గ్రాఫ్ చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇప్పుడు కేరళ ఎన్నికలు జరిగినాయి, కేరళలో పూర్తి స్థాయిలో కూడా బీజేపీ లేని పరిస్థితుల్లో కూడా అతను సక్సెస్ఫుల్గా కమలాన్ని వికసించాడు అనే ఒక వాళ్ళ పార్టీలో అయితే ఒక ఇది ఉంది. అలాంటి వ్యక్తిని అలా అంటే అంత అంటే నేషనల్ వైడ్గా సత్యకుమార్ అంటే తెలిసిన వ్యక్తి మీ మీద పోటీ చేస్తున్నాడు, అసలు అతని మీద పోటీ మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు? అంటే మీ జనరల్గా చూస్తూ ఉంటే మీలో కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే అంటే ప్రజెంట్ మీరు ఇంత మాకు ఈ టైం ఇచ్చారంటే యూ హ్యావ్ ద లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ విన్నింగ్, అది దాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు? అట్లా ఏం లేదండి, మేబీ అతను ఏమో ఇంకో చోట ఏమన్నా పిస్తేమో కావచ్చు కావాలని మా ధర్మవరంలో కదా. ఐఎమ్ నేను బీజేపీని కాంగ్రెస్ని గతం ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళందరినీ ఒకటే పద్ధతిలో ఈక్వల్గానే చూస్తున్నాను. కొత్తగా ఒకరిని పెద్దగా, కొత్తగా ఒకరిని తక్కువగా ఏం చూడటం లేదు, అందరినీ ఒకటే పద్ధతిలోనే చూడడం జరుగుతుంది. సో దెర్ ఇస్ నో రీజన్ అనమాట, అందరినీ ఈక్వల్గానే చూస్తున్నాను. సో సత్యకుమార్ అనే అతను కొత్త వ్యక్తి ఇక్కడికి వచ్చినది, అతనికి అతను ఎవరో నాకు తెలియదు, ఇంకోటి తెలియదు. మేబీ కార్పొరేట్ సర్కిల్లో అతను ఏమంటే బాగా తెలిసిండొచ్చు. సో ఇంతకుముందే చెప్తున్నాను, ఆ గుడి సినిమాలో ఢిల్లీ సూర్య ఉన్నట్టు అతను అనమాట. ఆ సర్కిల్లో ఏమైనా అతను తెలిసిండొచ్చు, కానీ మా మగ్గం వేసుకునే వాళ్ళకు, మా ఊళ్ళో రైతు పని చేసుకునే వాళ్ళకు ఎవడో ఢిల్లీ వాళ్ళతో మాకేం సంబంధం అంటే వాళ్ళకు సంబంధం ఎవడు? పొద్దున్న లేచిన నుంచి వాళ్ళకి కష్టం వస్తే చూసే ఎమ్మెల్యే కావాలా, వాళ్ళకి ఇబ్బంది వస్తే మాట్లాడించే ఎమ్మెల్యే కావాలా, వాళ్ళకి ఏదైనా కానీ ఇబ్బందిగా ఉంటే కానీ వాళ్ళకి తోడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే కావాలా? ఆ ఎమ్మెల్యేని చూస్తాను కానీ ఢిల్లీలో ఉండి ఎప్పుడో ఫోన్లు ఎత్తడానికి కూడా బరువు, ఏమింటాడు ఈ నెల ఉంటాడు, తర్వాత వీళ్ళు ఎవడో తెలియదు, ఫోన్లు కూడా ఎత్తాడు, ఎత్తితే ఒక 3-4 ఉంటాడు, మళ్ళీ పొద్దున్న లేచిన నుంచి వాళ్ళ సమస్యలు చూడాల్సింది కూడా నేనే కదా. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటాడు. సో అతను మేబీ ఢిల్లీకి బాద్షా అయ్యండొచ్చు, కానీ మా ధర్మవరానికి అయితే కాదు. అంటే బీసీ నాయకుడు అంటే జనరల్గా ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, నేను బీసీ అని చెప్పుకొని సత్యకుమార్ ప్రచారం చేస్తా ఉన్నాడు. అంటే అసలు బీసీ అంటే ఇక్కడ ఉన్న చేనేత కార్మికులు అంటే కేతిరెడ్డి అనుకున్నారా? అలా ఏం చెప్పలేమండి, బీసీలలో చాలామంది ఉంటారు కదా. చేనేత కార్మికులు అనే దానిలో చేనేత వృత్తిని ఆధారితంగా చాలా కులాల వాళ్ళు ఉంటారు అంటారు. మీరు వృత్తిని ఆధారుతున్నారా, చేనేత కులంకి ఆధారుతున్నారా? సో ఎన్ నెంబర్ బోయ ఉన్నారు, కురబ ఉన్నారు, యాదవ్ ఉన్నారు, అదేవిధంగా వీవర్ కమ్యూనిటీ ఉన్నారు, వీవర్ కమ్యూనిటీలో సబ్ క్యాస్ట్లు 3-4 ఉన్నాయి, ఇలా చాలామంది ఉన్నారు. దానికి దీనికి సంబంధం ఏంటది? అండ్ బీసీ అనే అతను ఇప్పుడేం కాదు కదా, రెగ్యులర్గా బీసీ అనేత ఉన్నాడు. 2009 కూడా బీజేపీ తరఫున బీసీనే ఉన్నాడు, ఇప్పటికీ 2014 కాంగ్రెస్ తరఫున బీజేపీ ఉన్నాడు, ఇప్పటికీ కాంగ్రెస్ తరఫున బీసీ ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు. సో ఇప్పుడు కొత్తగా దాన్ని తీసుకుని రావడం, అతనికి ఏదో స్టఫ్ లేక చెప్పుకోవడానికి చేసింది ఏం చెప్పుకోలేక ఈ విధంగా కుల రాజకీయాలు చేస్తున్నాడు. అంతకంటే అంటే అసలు కేతిరెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఇట్స్ మై పర్ఫార్మెన్స్, దాంట్లో వేరేది ఏముంటుందండి. కేతిరెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే నేను చేసిన పని విధానము, నేను చేసిన కార్యక్రమాల వల్ల
నాకు ఓటు వేయాలని కోరుకుంటాను. దట్స్ పీపుల్స్ డిసిషన్ అన్నమాట. అసలు ఈ ఈ జరగబోయే సంగ్రామం అసలు మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? నాకు ప్రత్యర్థి ఎవరు లేదండి, నాకు ప్రత్యర్థి ఎవరు లేదు. నేను మొదటి నుంచి కూడా ఇంతకుముందు ముగ్గురు ఉండిపోయినారు, శ్రీరాము, సూరి, జనసేన అంతా ఉండిపోయినారు. నాకు ఎవరు ప్రత్యర్థి లేదు. నా ప్రత్యర్థి అలా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని తీసివేయడము, ఇక్కడ అభివృద్ధి తీసుకొని రావడమే దాని మీదనే తప్ప నాకు ఇంకా వేరేది ఏం పెద్ద లేదు. నాట్ ఈవెన్ బాదర్డ్ ఆ వ్యక్తుల గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. నా టార్గెట్ 65% ఓటింగ్ని తీసుకొని రాడు, అంతకుమించి వేరేది ఏది లేదు. అయితే అంటే రాబోయే ఎన్నికల్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, తప్పకుండా విజయగీతను ఎగరేస్తారని ధీమా మీలో ఉందా? ఉండే కదా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే నేను ఒక చిన్న విషయం ఉండి, నేను మంచి చేశాను, జనంతో ఉన్నాను. రేపు పొద్దున వీళ్ళలో ఎవడైనా కానీ తప్పు పక్కకు ఓటు వేస్తే ఇంకా నేను నాలాంటి వాడు ఇంకే రాజకీయ నాయకుడైనా కానీ ఒకటే ఆలోచిస్తాడు కదా, ఎప్పుడో ఎలక్షన్లు అప్పుడు వస్తానులే, ఎంత డబ్బులు సంచులతో వస్తాము, రేపు నెల ముందు వచ్చి అందరికీ డబ్బులు చెల్లేసి ఎలక్షన్ చేసుకొని పోదామని ఆలోచన వస్తుంది. ఎవడు జనానికి మేలు చేయడు కదా, ఉండాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ టైం ఒక పొలిటికల్ లీడర్ జనంతో ఉన్నాడు, వాడు కావాల, ఎలక్షన్ మూమెంట్లో వచ్చి డబ్బులు సంచులతో వచ్చే నాయకుడు కావాలని జనం డిసైడ్ చేసుకోవాలా. సో ఎలక్షన్ ముందర హడావిడి చేసిపోతాడు డబ్బులకి, దాని తర్వాత కనపడ్డు. సో పీపుల్ హ్యాస్ టు థింక్ ఎవరు కావాలి వాళ్ళకు, దాని ప్రకారం ఓటింగ్ సార్లు జరుగుతుంది. నాకంటే కూడా జనానికి ఎక్కువ నష్టం. అంటే కేతిరెడ్డి గెస్ట్ హౌస్ గతంలో కూడా కేతిరెడ్డి గెస్ట్ హౌస్ ఒక అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపించింది. అంటే చెరువులో ఉన్న కొండను ఆక్రమించి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడే వారు, అంటే జనరల్గా దాని గురించి మీరు ప్రజలకు ఏం చెప్పాలి? ఏంది లేదండి, అంటే జనరల్గా ప్రత్యర్థులు అయితే ఆరోపించారు కదా, ప్రతిదీ అర్థం లేకుండా మాట్లాడే వాళ్ళే ప్రత్యర్థులుగా తయారైనారు ఇప్పుడు. సో గెస్ట్ హౌస్ను దీనిలో గురించి ఇట్స్ ఏ స్మాల్ బిల్డింగ్, 30 లక్షలతో కట్టుకున్న ఒక చిన్న బిల్డింగ్, దాన్ని ఏదో పెద్దగా చూస్తున్నారు. ఇట్స్ నాట్ మై ప్రాపర్టీ ఆల్సో. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.